Hi friends, good morning. Welcome back to my channel. Ela unnarandru baunnara nenaithe chaala chaala baunnanu. Ee roju day in my life video meetho share cheskopothunnanu. Ikkade enti fruits chupisthunnanu anukuntunnaru kada? Yes, ee roju healthy ga start chesanu anamata. Ante ee roju ma morning breakfast loki fruits allot cheyipothunnanu. Unna intlo available ga unna fruits tho chestunnanu anamata. So veetini ఏమేం తీసుకున్నాను అనేది చూపిస్తా. ఫస్ట్ స్ట్రాబెరీస్. సో స్ట్రాబెరీ సీజన్ స్టార్ట్ అయిపోయింది. నాకు వర్షకి చాలా చాలా ఇష్టం స్ట్రాబెరీస్ అంటే. సో స్ట్రాబెరీస్ అండ్ తర్వాత యాపిల్ అండ్ జామకాయ, డ్రాగన్ ఫ్రూట్, ఇవన్నిటిని నీట్గా వాష్ చేసేసి పీసెస్ కింద కట్ చేసేసి ఒక ప్లేట్లో పెట్టేశాను. ఇప్పుడు దీన్ని చక్కగా అన్నిటిని మిక్స్ చేస్తానన్నమాట. యాపిల్స్ని మాత్రం కొంచెం వాటర్లో సాల్ట్ వేసేసి పెట్టాను, ఎందుకంటే లేకపోతే యాపిల్ నల్లగా అయిపోతుంది కదా. అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసి పెట్టుకున్నాం అనుకోండి, వాటర్లో చక్కగా అలానే ఉంటాయి, బ్లాక్ అవ్వదు. సో ఇప్పుడు నేను ఒక మంచి క్లీన్ బౌల్ తీసుకున్నాను. తీసుకుని వీటన్నిటిని కూడా మిక్స్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువగా ఫ్రూట్స్ అంటే బాగా తింటాం, అంటే ఫ్రూట్స్ చాలా ఇష్టం అన్నమాట ఎక్కువగానే. చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి అలవాటు చేయడం వల్ల వాళ్ళు కూడా చక్కగా ఫ్రూట్స్ తింటారు, ఎందుకంటే హెల్తీ కదా. నేను కూడా మీకు కుకింగ్ బ్లాగ్స్ అవి పెట్టడం లేదు కదా ఈ మధ్యన అసలు, బట్ ఇంక నుంచి స్టార్ట్ చేస్తాను మీకు రెసిపీస్ అవన్నీ కూడా. ఫుల్ బిజీ అయిపోయి షెడ్యూల్స్ అస్సలు నాకు టైం సరిపోవట్లేదు, అందుకే మీకు షేర్ చేయలేకపోతున్నాను. కానీ అందరూ బ్లాగ్స్ అడుగుతున్నారు, ఎక్కువసేపు పెట్టండి బ్లాగ్స్ అంటున్నారు. సో ఈరోజు బ్లాగ్ కొంచెం లెందీగానే ఉంటుంది, హ్యాపీగా చూడండి. సో ఇక్కడ నేను వన్ బై వన్ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసినవన్నీ కూడా వేసేసుకుంటున్నాను అన్నమాట. సో డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, జాంకాయ అండ్ తర్వాత ఇంకేంటి స్ట్రాబెరీ పీసెస్. దీంట్లో నేను వచ్చేసి చాట్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఫ్రూట్స్ సలాడ్స్ చేసుకునేటప్పుడు చాట్ మసాలా యాడ్ చేయండి, సూపర్ ఉంటుంది తెలుసా టేస్ట్. అండ్ ఆల్సో హనీ. హనీ ఏంటంటే మనకి స్వీట్నెస్ ఇస్తుంది కదా, అంటే షుగర్ వీటి కాకుండా చక్కగా హనీ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. వీలైతే బ్రౌన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, బట్ ఫ్రూట్స్లో ఆల్రెడీ స్వీట్ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. సో చక్కగా అన్నిటిని మనం మిక్స్ చేసేసుకోవచ్చు. ఇంకా కావాల్సితే దీంట్లో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బాదాం, కిస్మిస్, జీడిపప్పు, అంజీర్ అలాంటివి ఉంటాయి కదా చాకో చిప్స్, ఇంకా మోర్ అట్రాక్టివ్గా ఉండడానికి. బట్ మార్నింగ్ టైం ఇలా నాకు వర్షకి, రితికాకి, శ్రీధర్కి చక్కగా నలుగురం నాలుగు కప్స్లో వేసుకుని తింటే హ్యాపీగా టమ్మీ ఫిల్ అయిపోతుంది. సో ఫైనలీ నా ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంతో కలర్ఫుల్గా యమ్మీగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఇంకా సర్వ్ చేసేసి పిల్లలు మేము తినేస్తామన్నమాట. సో ఇదిగోండి వీళ్ళిద్దరూ ఇక్కడ హ్యాపీగా వాళ్ళ ఫేవరెట్ కార్టూన్ షో చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. ఇక్కడ రితిక చూసారా, రితిక బౌల్లో ఏంటంటే ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్, యాపిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి, ఎందుకంటే తనకి స్ట్రాబెరీస్ అంత ఇష్టం ఉండదు, ఎందుకంటే కొంచెం పుల్లపుల్లగా ఉంటాయి కదా, తనకి స్వీట్ ఉండాలన్నమాట. సో అందుకే తన కప్లో ఏంటంటే ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్, యాపిల్, జామకాయ ముక్కలు వేశాను. వర్షకి స్ట్రాబెరీస్ అంటే ఎక్కువ ఇష్టం కాబట్టి సో అన్ని ఫ్రూట్స్ కలిపేసి తనకి వేసి ఇచ్చాను. హ్యాపీగా ఇద్దరు ఎంజాయ్ చేస్తూ తింటున్నారన్నమాట బ్రేక్ఫాస్ట్. వీళ్ళు ఒరిజినల్ వాయిస్ పెడదామని అనుకున్నాను, బట్ టీవీ చూస్తున్నారు కదా సో అందుకనే పెట్టట్లేదు. ఇప్పుడు ఈరోజు వచ్చేసి మేము ఒక పెళ్ళికి వెళ్ళబోతున్నాం అన్నమాట సింహాచలంలో. ఇక్కడ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ చేయాలి. ఫస్ట్ పిల్లలకి రెడీ చేసేసి అప్పుడు నేను రెడీ అవుతాను. సో వీళ్ళిద్దరికీ చూసారు కదా రెడీ చేసేసాను, అండ్ అంటే హెయిర్ వాష్ చేశాను అన్నమాట. వీళ్ళిద్దరి డ్రెస్సెస్ మీకు ఐడియా ఉందా, సిఎంఆర్లో తీసుకున్నాను న్యూ ఇయర్కి అని చెప్పి మీకు చెప్పాను కదా. సో అప్పుడు వేయడానికి అవ్వలేదు, అందుకని చెప్పేసి ఈరోజు ఎలాగో పెళ్ళికి వెళ్తున్నాం కదా అని మిడ్డీస్ వేశాను. ఇద్దరికీ కూడా సేమ్ బాగున్నాయి కదా ఇద్దరివి. రితిక ఎప్పుడు వీడియో చేసినా కూడా ఆ సాంగ్ ఉంటుంది కదా బుట్టబొమ్మ సాంగ్ మాత్రం కంపల్సరీగా ఆ స్టెప్ మీ అందరి కోసం వేస్తుంది. అదేంటో ఇక్కడ ఇంకా హెయిర్ అది ఆరబెట్టేసుకున్న తర్వాత నేను రెడీ అవ్వాలి. నేను రెడీ అయ్యి ఇంకా బయలుదేరిపోతాము. సో నేను రెడీ అయింది అది ఏం చూపించడానికి అసలు టైం లేదు. సో అందుకనే ఇంకా కార్లో నుంచే బ్లాగ్ అన్నది మళ్ళీ కంటిన్యూ చేసేసాను అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నా అవుట్ఫిట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ అవుట్ఫిట్ వచ్చేసి నేను సారీ వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎస్ఆర్ కలెక్షన్స్ లాంగ్ బ్యాగ్ తీసుకున్నాను, బట్ చాలా చాలా బాగుంటుంది మిర్రర్ వర్క్ సారీ, సింపుల్గా లైట్ వెయిట్ అన్నమాట. ఇయర్ రింగ్స్ వచ్చి ఇన్స్టాగ్రామ్ పేజ్
సాయి ఫ్యాషన్స్ అండ్ మోడల్స్ అని చెప్పి తన దగ్గర తీసుకున్నవి, అప్పట్లో ట్రెండింగ్ ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ వచ్చేసి బాగీ కలెక్షన్స్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజే. సో డీటెయిల్స్ ఇచ్చేసాను, డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకవేళ కావాలనుకుంటే ట్రై చేయండి. అండ్ ఈ మధ్యన నా ఫేస్లో కొంచెం ఒక కొత్త మార్పు కనిపిస్తుంది, ఏమైనా అబ్జర్వ్ చేశారో లేదో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎంతమంది కరెక్ట్ చెప్పారో లేదో అన్నది నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఏంటి ఆ మార్పు? ఏంటంటే పింపుల్స్ అవి కాదు, ఇంకొకటి ఉంటుంది చెప్పండి. ఎందుకంటే కొంచెం ఓవర్ హీట్ వల్ల పింపుల్స్ వస్తున్నాయని మీ అందరికీ ఆల్మోస్ట్ చెప్పాను కదా, అది కాకుండా లైక్ ఏంటి కొత్త చేంజ్ వచ్చింది అన్నది నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మేము చెప్పాను కదా సింహాచలం వెళ్తున్నాం పెళ్ళికి అని చెప్పి, సో ఇదంతా కూడా హనుమంతవాక అట్ సైడ్ రోడ్లో నుంచి మేము ఇప్పుడు సింహాచలం వెళ్తున్నాం పెళ్ళికి. ఎవరి పెళ్ళి అంటే మా పైన నైబర్స్ ఉంటారు, సో వాళ్ళ మ్యారేజ్ అన్నమాట. నేను వెళ్ళాను కానీ మ్యారేజ్ అందరూ వచ్చి పలకరించుకోవడం ఇదంతటితో నేను వీడియో అసలు ఏం షూట్ చేయలేదు. నాకు తెలిసి జస్ట్ సింహాచలం ఒక్కటే చూపించాను, ఇంకా లోన దర్శనం అదంతా ఇంకెలాగో వీడియో తీయడానికి అవ్వదు కదా, జస్ట్ నార్మల్గా అలా చూపించేశాను. అండ్ మేము టైం అట్మో 11:30 అలా అయిపోయినట్టుంది మేము వెళ్ళేసరికి, ఎందుకంటే మధ్యాహ్నం పెళ్ళి అనమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ఈసారి ఏంటంటే కొత్త రూట్లో నుంచి వెళ్ళాము సింహాచలానికి. ఆ రోడ్ మీకు చూపిస్తాను చూడండి. ఎప్పుడు సింహాచలం మనం అటువైపు కొండ మీద నుంచి వెళ్తాం కదా, షార్ట్కట్లో నుంచి వెళ్ళిపోయాము ఈసారి మేము. సో షార్ట్ కట్ అని చెప్పాను కదా, సో ఇదే అనమాట. అంటే మనం ఇంకా కొండ వరకు వెళ్ళవసరం లేదు, పైనాపిల్ కాలనీ అదంతా దాటిన తర్వాత మీకు ఇలా ఒక ఫోర్ రోడ్ జంక్షన్లో వస్తుంది, సో ఇలా వెళ్ళచ్చు. ఈ రూట్ ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి. ఒకప్పుడు అయితే ఇది లాక్డౌన్ వల్ల మూసేశారు, బట్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేశారనమాట. ఇక్కడ టికెట్ కాస్ట్ వచ్చేసి 30 రూపీస్, సో టికెట్ అది తీసేసుకుని మనం వెళ్ళిపోవచ్చు. అంటే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది ఇటు సైడ్ నుంచి వెళ్తే, అటు సైడ్ ఫుల్ రష్ ఉంటుంది కదా, ఇటువైపు కొత్త రూట్ వేశారనమాట రోడ్డు, బట్ ఇటువైపు వెళ్తే కొంచెం మనకి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అండ్ మనం వెళ్ళేటప్పుడు ఖాళీగా కూడా ఉంటుంది. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ మనకి సింహాచలం వెళ్తున్నప్పుడు ఒక ఫీల్ అనిపిస్తుంది, లైక్ అరకు వెళ్ళే ఫీల్ అనిపిస్తుంది. అంటే ఆ రోడ్స్, ఆ ఘాటి రోడ్డు, ఆ పక్కన సైడ్స్, ఆ నేచర్ అదంతా కూడా సేమ్ అరకు వెళ్తున్న ఫీలింగ్ అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మేము టికెట్ అది తీసేసుకుని ఇంకా బయలుదేరిపోతున్నాం. మేము జస్ట్ మీకు నేను ఆ వ్యూ అనేది చూపిస్తాను. అంటే మధ్యలో మనం మళ్ళీ కలిసే పాయింట్ ఉంటుంది అన్నమాట, లైక్ అటువైపు చెప్పాను కదా మెయిన్ సింహాచలం వెళ్తాం కదా, అటువైపు వే అండ్ ఈ వే కలుస్తుంది అన్నమాట. ఇటు సైడ్ ఏంటి చెప్పాను ఖాళీగా ఉంటుంది. సో ఇంకా మేము ఇంకా పైకి కొండ మీదకి వెళ్ళిన తర్వాత అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను, చూస్తుండండి ఈలోపు. సో మనం ఇలా వెళ్తున్నప్పుడు చెప్పాను కదా మనకి కొండ మీద ఇంకొక రూట్ ఉంటుంది, అసలైన రూట్ అది తగిలింది అనమాట. అలా మనం వెళ్తాము. అండ్ సింహాచలంలో ఈరోజు మేము వెళ్ళినప్పుడు ఎన్ని పెళ్ళిళ్ళు జరిగాయంటే చాలా చాలా అయ్యాయి, మ్యారేజెస్ మాత్రం. ఎందుకంటే ఇంకా ముహూర్తాలు లేవంట కదా, మూడం వచ్చేస్తుంది, మళ్ళీ మేలో నుంచి స్టార్ట్ అవుతాయి మళ్ళీ పెళ్ళిళ్ళ సీజన్ కదా. సో అందుకే ఈరోజు మాత్రం చాలా ఎక్కువ పెళ్ళిళ్ళు జరిగాయి. అసలు మండపాలు ఖాళీ లేవు, ఎవరెవరో కూడా అర్థం కాలేదు, అన్ని పెళ్ళిళ్ళు అయ్యాయి నాకు తెలిసి. అంటే లైక్ దగ్గర కొండ మీదే మనకు ఒక 7 పెళ్ళిళ్ళు అయ్యాయి, మండపాల దగ్గర ఒక 3-10 మెంబర్స్వి అయినట్టున్నాయి నాకు తెలిసి. చాలా రష్గా ఉంది, ఫుల్ అంతా కూడా ఇంకా మ్యారేజ్ వైబ్స్ కనిపించింది ఎక్కడ చూసినా కూడా. ఎందుకంటే ఈరోజుతో ఇంకా అయిపోతున్నాయంట ముహూర్తాలు అన్నీ కూడా, అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ పెళ్ళిళ్ళు కదా ఈరోజు, మళ్ళీ 5వ నెల నుంచి స్టార్ట్ అవుతాయంట పెళ్ళిళ్ళు అన్నీ కూడా. ఫైనల్లీ కొండ మీదకి వచ్చేసాము. మీరందరు కూడా దండం పెట్టుకోండి, ఎలాగో ఇక్కడికి రాలేరు కాబట్టి హ్యాపీగా మీరు కూడా ఇక్కడికి మాతో పాటు వచ్చినట్టు. సో సింహాచలం లోన వెళ్ళి దర్శనం అది చేసేసుకుని ఇంకా మేము వెళ్ళిన ఫంక్షన్ అదంతా కూడా చూసి భోజనాలు అవి చేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ అయిపోయాము. అండ్ ఇక్కడ నా అవుట్ఫిట్ మీకు ఫుల్గా చూపిస్తున్నాను, సారీ అంటే ఐ మీన్ మొత్తం ఫుల్ అవుట్ఫిట్. చాలా బాగుంది ఈ సారీ, లైట్ వెయిట్ ఉంటుంది, కలర్స్ కూడా చాలా ఉన్నాయి. ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, క్వాలిటీ సూపర్ ఉంటుంది. ఇంటికి వెళ్ళాక మీకు నేను ఫెస్టివ్ కలెక్షన్స్ ఉప్పాడ సారీస్ చూపిస్తాను, ఒకవేళ మీకు యూజ్ అవుతుందేమో ఒకసారి చూసేయండి. హలో, సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసాం. యాక్చువల్లీ మేము సింహాచలం మ్యారేజ్కి వెళ్ళాం అన్నమాట, బట్ నేను అక్కడంతా ఏం షూట్ చేయలేదు, జస్ట్ అలా మేము మ్యారేజ్ చూసుకుని టెంపుల్కి వెళ్ళి దర్శనం అది చేసేసుకుని భోజనం చేసి వచ్చేసాం అన్నమాట. ఆఫ్టర్నూన్ కదా, ఇప్పుడు టైం వచ్చేసి లైక్ 2:30 అవుతుంది. అండ్ నేను ఇక్కడ మీకు వచ్చేసి పండగ దగ్గరగా ఉంది కదా, మనకి సంక్రాంతి వస్తుంది కాబట్టి ఎవరైనా సారీ షాపింగ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. నేను ఆల్రెడీ ఇవి తీసుకున్నాను, ఎవరి దగ్గర అంటే యామిని హ్యాండ్లూమ్స్ అని
ఉప్పాడ వాళ్ళ దగ్గర అన్నమాట. నేను ఇవి మీకు లాస్ట్ టైం క్రిస్మస్ అప్పుడు చూపించాను కదా, బట్ స్టిచ్చింగ్ ఇంకా చేయించడానికి అవ్వలేదు నాకు, అంటే టైలర్స్ అందరూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకసారి మళ్ళీ మీకు ఈ కలెక్షన్ చూపిస్తాను, అంటే కొత్త కలెక్షన్స్ కూడా వచ్చాయన్నమాట. నేను ఇది చూపించేసిన తర్వాత కొన్ని సారీ క్లిప్స్ అయితే మీకు యాడ్ చేస్తాను. సో పండగ అంటేనే మాక్సిమం మన సంక్రాంతి అలాంటప్పుడు కంపల్సరీగా అందరూ కూడా పట్టు చీరలు కడతారు కాబట్టి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. అండ్ వీళ్ళు హోల్సేలర్, అంటే వీళ్ళే వీవర్స్ కాబట్టి మనకి చాలా తక్కువకి వస్తుంది బయట షాప్స్తో కంపేర్ చేసుకుంటే. మేబీ ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అండ్ ఇవి దగ్గర నేను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను ఉప్పాడ అంతా కూడా. సో ఫస్ట్ శారీ వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ ఉప్పాడ బుటా శారీ అన్నమాట. సో ఇదేంటంటే నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాగ్రామ్లో కూడా ట్యాగ్ చేశాను, టూ కలర్స్ పెట్టి విచ్ వన్ ఐ హ్యావ్ టు చూస్ అని చెప్తే నేను సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది అని అంటే అందరూ పింక్ అండ్ గ్రీనే సజెస్ట్ చేశారు. ఇది చాలా చాలా బాగుంది శారీ, వర్క్ ఇచ్చి నేను కట్టుకున్నప్పుడు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. శారీ అంతా కూడా మనకి పింక్ వస్తుంది అండ్ బ్లౌజ్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకి గ్రీన్ వస్తుంది అన్నమాట, చిలకాకు పచ్చ అంటారు కదా, సో అది వస్తుంది ఇలా ఈ విధంగా. బట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండ్ వెరీ వెరీ లైట్ వెయిట్, చూసారు కదా చాలా లైట్ వెయిట్ ఉంది, బాగుంది అన్నమాట. సో దీని కాస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ మొత్తం అన్ని మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను, అడగండి. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి, చాలా మంచి ఇప్పుడు లేటెస్ట్ మోడల్స్ అన్ని కూడా వచ్చేసాయి కలెక్షన్స్ అన్ని వీళ్ళ దగ్గర. ఉప్పాడ శారీస్ కానివ్వండి, బ్రాసో శారీస్ కానీ, కుంపణం పట్టు చీరలు కానీ అలా. అండ్ ఇది నేను మమ్మీ కోసం తీసుకున్నానని చెప్పాను కదా, ఇది బ్రాసో శారీ అన్నమాట, లైట్ వెయిట్ ఉంటుంది అండ్ చాలా బాగుంది. ఇది కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసి రెడ్ అండ్ వైలెట్ కలర్ వస్తుంది, బట్ ఆసమ్, అసలు ఆ శారీ కట్టుకున్నట్టు కూడా ఉండదు అంత బాగుంది, అంటే వెరీ లైట్ వెయిట్, చాలా బాగుంది ఇది కూడా. సో ఇది కూడా మమ్మీ కోసం అని చెప్పి నేను తీసుకున్నాను ఈ శారీ. సో నా దగ్గరే ఉండిపోయింది, స్టిచ్చింగ్ ఇమ్మని చెప్పింది కానీ మమ్మీ టైలర్స్ ఖాళీ లేక నేను ఇవ్వలేదన్నమాట. సో ఈ రెండు కూడా చాలా బాగున్నాయి, ఒకసారి నేను శారీస్ వాళ్ళవి పెడతాను చూడండి. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. బట్ ఇప్పుడు సంక్రాంతి కాబట్టి చాలా చాలా కలెక్షన్స్ వచ్చాయి, ఒక్కసారి ట్రై చేయండి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి, సరేనా? సో అయితే మరి ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఈ శారీస్ అన్నీ కూడా మనకి యామిని హ్యాండ్లూమ్స్ వాళ్ళు దగ్గర అన్నమాట, అంటే నేను కొన్ని కలెక్షన్స్ చూపిస్తానని చెప్పాను కదా. సో ఇవి చాలా బాగున్నాయి, కొంచెం లేటెస్ట్ మోడల్స్ అన్నీ కూడా. ఫెస్టివల్ టైం కాబట్టి పొంగల్ కదా, సో చాలా వరకు తొందరగా అయిపోతున్నాయి, మీరు కావాలనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఈ శారీ చూసారు కదా, లైక్ మనకి పోచంపల్లి టైప్లో బార్డర్ వచ్చింది అండ్ దీంట్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా అక్కడ పెట్టారు. ఇది కూడా మనకి ఉప్పాడలో, వీళ్ళ దగ్గర ఏంటంటే మనకి కాటన్లో ఉప్పాడ కాటన్ ఉంటుంది, ఉప్పాడ ప్యూర్ పట్టు ఉంటుంది, కుంపణం పట్టు ఉంటాయి, బ్రాసో శారీస్ ఉంటాయి, ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి, ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి, క్వాలిటీ బాగుంటాయి. ప్రైజెస్ అవి నేనేం చెప్పట్లేదు, బికాజ్ ఎందుకంటే ప్రైజెస్ ఇప్పుడు ఫెస్టివ్ కాబట్టి కొంచెం తగ్గుకి వస్తున్నాయి, డిస్కౌంట్స్ అవి ఇస్తున్నారు అండ్ ఆల్సో చాలా రీజనబుల్గానే ఉంటాయి కాబట్టి. మీరు ఒకసారి నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అది వీలైతే స్క్రీన్ మీద రాస్తాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్లో పెడతాను, వాళ్ళని అడగండి మీకు ఏది కావాల్సిందే అది. సో ఇది చూసారా, మనకి లైక్ ఉప్పాడలోనే ఇది ఒక కుంపడం టైప్ శారీ అన్నమాట. సో సింపుల్గా ఉంటాయి శారీస్ అన్నీ కూడాని, చాలా క్లాసీగా ఉంటాయి. ఇప్పుడు అందరూ ఎక్కువగా పండగలకి మనకి యూజ్ చేసేవి పట్టు చీరలే కదా ఎక్కువ కట్టుకుంటారు. అండ్ ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, ఎల్లో అండ్ బ్లూ కలర్, సో చాలా బాగుంది కదా ఈ కలర్, లైక్ లైట్ చెక్స్ టైప్లో వస్తుంది ఇది, మనకి ఆర్గాన్జా శారీస్ అంటారు కదా, సో ఆ టైప్. దీంట్లో కలర్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి, మంచి కలర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇందాక మీకు చూపించాను కదా శారీ, ఆ శారీలోని ఇందులో కలర్స్ అన్నమాట. నేను పింక్ అండ్ గ్రీన్ తీసుకున్నాను, ఇది వచ్చేసి మనకి బ్లూ అండ్ పింక్ చూపిస్తున్నారు. నా శారీ మీకు ఫుల్గా చూపించలేదు కాబట్టి ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇలా ఉంటుంది అన్నమాట శారీ ఓవరాల్గా, అండ్ దీంట్లో కలర్స్ ఏమేమి ఉన్నాయనేది చూపిస్తున్నారు. ఈ శారీ కూడా బాగుంటుంది, అంటే కొన్ని శారీస్ మనకి చూసేదానికంటే కట్టుకుంటే అందం బాగా కనిపిస్తుంది, వర్క్ అది చేయించుకుని కట్టుకుంటే బాగుంటుంది. నేను వర్క్ అది చేయించి మీకు కట్టుకున్నప్పుడు డెఫినెట్గా షేర్ చేస్తాను. అదిగోండి నేను తీసుకున్న శారీ అదే పింక్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఇంకా ఎల్లో అండ్ పింక్, లెమన్ ఎల్లో అండ్ పింక్, బ్లూ అండ్ పింక్, నెక్స్ట్ మనకి కనకాంబరం కలర్, గ్రీన్ కలర్, ఇలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయని చూపిస్తున్నారు అన్నమాట. ప్రతి శారీలో మినిమం మీకు 5 to 6 కలర్స్ అలా ఉంటాయి. అండ్ ఇది ఒక కొత్త మోడల్ వచ్చిన శారీ, సో కాటన్ టైప్లో వస్తున్నాయి అన్నమాట. ఇవి కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కట్టుకోవడానికి బాగుంటాయి అన్నమాట ఇవి. సో మంచి కలర్ కాంబినేషన్, బార్డర్ వచ్చేసి పోచంపల్లి వస్తుంది, చక్కగా క్లాసీగా ఉంది కదా. దీంట్లో కూడా మనకి ఏంటంటే
కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాస్ట్ కూడా మీకు రీజనబుల్, అంటే వీళ్ళ దగ్గర మీకు స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి లైక్ 700-650 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట సారీస్ అన్నీ కూడాని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కొంచెం టిష్యూ టైప్లో సారీస్లా ఉంటాయి ఇవి. సో మొత్తం సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారు. పింక్ అండ్ నావీ బ్లూ కలర్, చిన్న చిన్న బుట్టాస్ వచ్చి చెక్స్ వచ్చాయన్నమాట. బార్డర్ అయితే మాత్రం చాలా బాగుంది కదా, టిష్యూ బార్డర్ వస్తుంది. దీంట్లో ఏవే కలర్స్ ఉన్నాయనేది చూపిస్తున్నారు. అంటే ఆర్గాన్జా సారీస్ కూడా ప్రజెంట్ ట్రెండింగ్లోనే ఉన్నాయి కదా, సో ఆ మోడల్ అన్నమాట ఈ సారీస్ అన్నీ కూడా. సో దీంట్లో కలర్స్ టోటల్ 4-5 కలర్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. అంటే నేను మీకు కొత్త మోడల్స్ చూపిస్తున్నాను, ఇంకా వీళ్ళ దగ్గర మీకు లాట్ ఆఫ్ కలెక్షన్స్ అండ్ లాట్ ఆఫ్ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇది ఒక టైప్ ఆఫ్ పట్టు టైప్ సారీ అన్నమాట. పెద్దవాళ్ళకి కట్టుకోవడానికి బాగుంటాయి ఇవి, అంటే లైక్ మన ఏజ్ వాళ్ళకి కాకుండా కొంచెం మమ్మీస్ వాళ్ళు ఉంటారు కదా అమ్మ వాళ్ళకి, అలాంటి వాళ్ళకి బాగుంటాయి ఇలాంటివి. కొంచెం డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది. సో దీంట్లో కూడా మనకి ఏ కలర్స్ ఉన్నాయి మొత్తం అన్నీ కూడా వేస్తున్నారు కలర్ కాంబినేషన్. వీళ్ళది మనకి తాటిపత్రి, దగ్గరలో ఉన్న వాళ్ళైతే మీరు హ్యాపీగా అక్కడికే వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే మనకు ఆన్లైన్ సర్వీస్లో కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ గురించి చెప్పవసరం లేదు, బాగుంటాయి. మీకు ఏదైతే చూస్తున్నారో సేమ్ యాస్టీస్ మీకు అలానే ఇంటికి వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కాటన్ సారీ అనమాట, యానిమల్ ప్రింట్తో వస్తుంది. బాగున్నాయి కదా ఇది, కేరళ టైప్ ఉంటాయి కదా, సో ఆ టైప్లో మనకి ఇవి కాటన్, ప్యూర్ కాటన్ సారీస్. ఇవి కూడా చాలా బాగుంటాయి. దీంట్లో ఏంటంటే మనకి వైట్ అండ్ సిమెంట్ కలర్ మిక్స్ అయ్యి వస్తున్నాయి. నెమలి బార్డరే హైలైట్ వచ్చింది, అండ్ చిన్న బార్డర్ వచ్చింది జరీ బార్డర్ లాగా. అండ్ దీంట్లో చూడండి కలర్స్ అయితే వైట్ కలరే వస్తుంది, బట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది టైప్ ఆఫ్ పట్టు సారీ, జమదాగ్ని పట్టు అవి కూడా ఉన్నాయన్నమాట. మగ్గం వర్క్ చేసే పట్టు సారీస్ ఉన్నాయి కదా ఉప్పాడ, ఆ టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పట్టు సారీ, మంచి కలర్ కాంబినేషన్. మ్యాక్సిమం పట్టు సారీ అంటే గ్రీన్ అండ్ పింక్ లేకుండా పట్టు సారీ అయితే ఉండదు అసలు. అండ్ ఈ సారీలో మీకు ఏ కలర్స్ ఉన్నాయో అవన్నీ కూడా పెట్టారు అక్కడ, చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి ఇంకా డిన్నర్ చేసేస్తున్నాము. నైట్ డిన్నర్ వచ్చేసి ఆవిరి కుడుములివి, దాంతోపాటు కొబ్బరి చట్నీ అనమాట. సో ఇంకా నైట్ టిఫిన్ తినేసి హ్యాపీగా వేణీళ్ళు తాగేసి పడుకుని పోవడమే. ఈరోజు నాకు తెలిసి ఈ వీడియోలో ఫుల్ కంటిన్యూస్గా నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, ఇలా మాట్లాడడం ఫస్ట్ టైం కదా నాకు తెలిసి. మ్యూజిక్ అది చాలా తక్కువ పెట్టి అది వాయిస్ ఎక్కువసేపు మాట్లాడాను నాకు తెలిసి. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఎక్కువసేపు వీడియో చేయమని అడిగారు కాబట్టి మీ అందరి కోసం నేను షేర్ చేశాను. మీ పొంగల్ షాపింగ్ అయిపోయిందో లేదో కూడా నాకు చెప్పండి, చేయకపోతే తొందరగా చేసేయండి షాపింగ్. సో అయితే మరి ఇంకా ఇప్పుడు నేను బెడ్ అది కూడా సర్దేసుకుని నీట్గా పడుకుని పోవడమే అందరం కూడాని. బెడ్షీట్స్ కూడా అడుగుతున్నారు మీషోలో, బెడ్షీట్స్ కూడా నేను రివ్యూ ఇస్తాను తొందరలో, ఓకేనా. సో ఇది కూడా నేను మీషోలో తీసుకుందే. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. రేపు ఒక మంచి బ్లాగ్తో మీ అందరి ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్, బాయ్.